రవై నేసు నామలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం ఈరోజు ఈస్టర్ పండగ మరొకసారి మీకు పండగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మత్తయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడు నుంచి ఆరు మనము చదువుకుందాం ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలివారు ఉనికి సచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిలువు వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు మతీసు వార్తలో మనం చూసిన ఈ మాటల్లో దేవదూతల ఇద్దరు సమాధి దగ్గరికి వచ్చారు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు ఆయన దేహానికి పోయాలని అప్పటికే ఏసూక్రిస్తు వారు లేచి ఉన్నాడు వారికి కనబడలేదు అయితే వారు తెల్లని వస్త్రములు ధరించుకొని పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలైనందువలన కావలి ఉన్నారు అక్కడ సమాధి దగ్గర ఆనాడు ఏసుక్రీస్తు వారిని చనిపోయిన యేసుక్రీస్తు వారిని రాతిలో తొల తొలసబడిన అరిమత ఏసేపు తన కోసం సమాధి చేయించుకున్న క్రొత్త సమాధిలో ఆయనను పెట్టి దానికి ఒక పెద్ద రాతిని ఆ యొక్క ద్వారమునకు పెట్టి రాణువారు రాజులు ఫిలాతు ఏరోదు రాజులు వారందరూ కలిసి రాజముద్ర వేశారు గొలుసులతో దానికి ముద్ర వేశారు ఎవరు ఈ రాయిని కానీ ఈ సమాధిని కానీ తెరవకూడదు అని ఒకవేళ రాత్రుల పూట ఎవరన్నా తెలియకుండా తన శిష్యులు వచ్చి తెరుస్తారేమని భయమేత వారు రాణువారు కావలి వారిని ఉంచారు బలమైన వారిని రాజభటుల్ని రాత్రు ఈ పగలుడు సమాధిని కాయుటకు ఎందుకంటే చెప్పారు వాళ్ళు అయ్యా ఇతడు నేను చనిపోయిన తర్వాత మూడో దినాన్ని లేస్తాననే మాట చెప్పాడు ఒకవేళ ఆయన లేచినా లేవకపోయినా వాళ్ళు శిష్యులే వచ్చి ఆ శవాన్ని తీసుకొని పోతే మా దేవుడు చెప్పినట్లుగా మూడో దినాలు లేచాడని అబద్ధం ఆడతారేమో ఈ మూడు దినాలు మాత్రం సమాధిని భద్రంగా ఉంచాలని చెప్పి రాణువారికి చెప్పగానే వారు భద్రం చేసి కావలి ఉంచారు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ కావిలి ఉంచిన వారు దూతలను చూసి భయపడి సచ్చిన వారయ్యారు సచ్చిన వారి వలే పడిపోయారంట బ్రతికున్న వాళ్ళేమో ఏమో సచ్చిన వారిలాగయ్యారు సచ్చిపోయి సమాధి చేయబడిన యేసుక్రీస్తు వారు సజీవుడయ్యాడు ఇదే పునరుద్ధానం అంటే వాళ్ళు సచ్చినట్టుగా ఉన్నారు నమ్మిన వాళ్ళు నమ్మిన వారు సచ్చినట్టుగా ఉన్నారు కానీ సజీవులయ్యారు ఇది గొప్ప మర్మం అండి కాబట్టి ఆ దృశ్యాన్ని చూసి వారు సచ్చిన వారు వలె ఉంటే ఇదిగో సహోదరులు ఉన్నారే వారితోటి దేవదూతల దేవదూతలు అన్నమాట ఏంటంటే ఇక్కడ వీరు సజీవుడైన యేసుక్రీస్తు వారిని వెతకటానికి వచ్చారని మాకు అర్థమైంది మీరు భయపడకండి మీరు భయపడాల్సిన అవసరము లేదు భయం మీకు లేదు మీరు దేవుణ్ణి ఎతకడానికి వచ్చారు ఎక్కడికి అదిగో వాళ్ళు దేవుని మీద అనుమానంగా ఉన్నారు కాబట్టి నమ్మకం లేకుండా ఉన్నారు కాబట్టి వారు బతికుని కూడా సచ్చిన వారి వలే ఉన్నారు యోహాను వార్త ఇరవయో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట సూచన కానీ ఆయన ఏసు గుర్తుపట్టలేదు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఏడల ఆయనను ఎక్కడ ఉంచి తిరో నాతో చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోయేదనని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడా అని అర్థం ప్రియ సహోదరులారా ఈ మాట చూడండి యేసూ వారు లేచడనే ఆ మాటకి వారు అక్కడ కొందరు ఉన్నారు కొందరు వెళ్ళిపోయారు స్త్రీలు ఒక ఆమె మాత్రం ఉంది అక్కడ మగ్దాననే మర్యానీ ఏడు దయ్యముని వెళ్ళగొట్టిన మర్యానీ ఆమె మాత్రం కాచుకొని ఉంది అయితే ఆమెను చూచినప్పుడు ఆ విషయాన్ని దేవదూతలు చెప్పారు యేసుప్రవారు లేచి ఉన్నాడని చెప్పారు అంతలేకే యేసూక్రీస్తు వారు ఆ మాట విని వెనక్కి తిరిగి చూడగానే ఏసుక్రీస్తు వారు ఆమె కనపడ్డాడు కనబడి కనబడినప్పుడు ఆమె పొరపాటును ఒక మాట అనుకుంది ఈయన తోటమాలేమో అనుకున్నాడు తోటమాలంటే సమాధులు కాపరి కాటి కాపరి ఉంటారు ఆయన కావాలనుకొని ఒకవేళ రాయిబోయి ఎవరైనా పొర్లిచ్చి పడేసి ఉంటే ఈ శవాన్ని ఏదైనా నక్కల బొక్కలు తింటాయి అని చెప్పి ఈ తోటమాలు తీసుకెళ్ళి ఇంకొకసారి ఏమైనా పూడ్చిపెట్టాడేమో అని చెప్పి ఏమంటుంది అయ్యా నీవు ఆయనని మోసుకొని పోతే చెప్పు ఎక్కడ పెట్టావు నేను ఆయన్ని ఎత్తుకొని పోతానంటుంది ఎవరితోటి ఏసుక్రీస్తు వారితోటే యేసువారు అన్నాడు కదా మరియా అని పిలిచాడు ఆ పిలుపును గుర్తుపెట్టింది ఈయనే కదా నాకు ఏడు దెయ్యాలు పోగొట్టింది ఈయనే కదా ప్రభువైన ఏ సూకిస్తువారు ఆయన గొంతే కదా ఇది అనుకుంది వెంటనే హిబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచింది బోధకుడా అంది వోహాను స్వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు ఇది ఎక్కడ అన్నాడంటే లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు మూడు దినాలు అయింది సమాధి చేయబడి చనిపోక మునిపే యేసుక్రీస్తు వారికి తెలియజేసినా ఆయన రాల చనిపోయిన దాకా రాల సనిపోయి సమాధి చేసిన తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన అక్క అయిన పెద్ద అక్క మార్త అక్క మరియా ఇద్దరు అక్కలు ఉన్నారు బేతనే గ్రామంలో లాజరు ఈ మూడు ముగ్గురు కుటుంబం ఆ కుటుంబాన్ని వేసుకు చూస్తే వారు ఎంతగానో ప్రేమించాడనమాట వారు కూడా ఏసు ప్రభు నమ్మిన వారు కాబట్టి అక్కడికి లాజర్ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మాతతో అంటాడు నీ తమ్ముడు మరలా బ్రతుకునని నీకు తెలుసా అన్నాడు ఆమె అంటది కదా పునరుద్ధానం అప్పుడు బ్రతుకుతాడయ్యా ఇప్పుడు బ్రతకడు బ్రతుకుతాడు కానీ నువ్వు మరలా రెండోసారి లోకానికి వస్తానన్నావే అప్పుడు పునరుద్ధానం అయినప్పుడు అప్పుడు బ్రతుకుతాడని నేను నమ్ముతున్నాను కానీ ఇప్పుడే బతకలే అంది ఏసువరు అన్నాడు కదా ఆ పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే కదా నేను ఎప్పుడో వస్తాను ఇప్పుడు వచ్చాను మరలా పరలోకానికి వెళ్తాను చనిపోయి చనిపోయే సమాజు తిరిగి లేచి మరలా వస్తాను ఇవన్నీ చేసేవాడు ఇప్పుడు నీ ముందే ఉన్నాడు ఆ పునరుద్ధానాన్ని ఇప్పుడు చేయమన్నా కానీ చేస్తాడు పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే కదా మరి అమ్మా అన్నాడు అందుకని ఆ మాట చెప్పి సమాధిమైన రాయితీ అని అన్నాడు కంపుగొట్టిద్దనుకున్నారు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా పునరుద్ధానాన్ని జీవమును నేనే అన్నాడు కాబట్టి నిజంగానే ఆయన అప్పుడు స చనిపోలేదు సమాధి చేయబడలేదు సజీవంగా ఉన్నప్పుడే పునరుద్ధానము నేనే అన్నాడు లేఖనానుసారంగా కరెక్ట్గా పునరుద్ధానం ఏమిటో చేతి చూపించాడు సచ్చిపోయి సమాధి చెప్పి నాలుగు రోజులు సమాధిలో ఉన్న లాజరను లాజరు బయటికి రమ్మన్నాడు అతడు పునరుద్ధానుడై బయటికి వచ్చిన మాటలు మనము చూస్తున్నామండి మత్సు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడినని ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులు ఇది విని ఈయన బోధకు ఆశ్చర్యపడి లాజర్ని సమాధిలో నుంచి లేపాడంటే యేసుక్రీస్తు వారు నమ్ముకున్నవారు చనిపోయినా కానీ వాళ్ళు సజీవులు అంట అందుకనే ఈ మాట మత్యస్థ వార్తలో మాట చెబుతున్నాడు నేను సజీవులకు దేవుడును కానీ మృతులకు దేవుడను కాను అంటే అర్థమైందో తెలుసా నమ్ముకున్న వాళ్ళు చనిపోయినా సజీవులే నమ్ముకున్న వాళ్ళ దేవుడిని నేను నమ్మని వాళ్ళ దేవుడును కాను నమ్మని వాళ్ళ దేవుడు అంటే నమ్మని వాళ్ళు కూడా సచ్చినట్టే సచ్చినప్పుడు నిజంగానే చేస్తారు బతికుంటే బతికుండి కూడా సచ్చినట్టే లేదా ఆ మాట మనకి ఎపిసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చనంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారయ్యి ఉండగా అంటే అర్థమైంది మనం బ్రతికే ఉన్నాం మనం పాపములు అపరాధములు ఉన్నందువలన బతుకున్న మనల్ని సచ్చినవారం అంటున్నారు అంటే దేవుడు సచ్చిన వారికి దేవుడు కాదు ఆయన సజీవులకు దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడు అని చెప్తున్నాడంటే అర్థమైందో తెలుసా వారు చచ్చిపోయిన వారే సమాజ్ చేయబడిన వారే కొన్ని వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినవారు కాని వారు సజీవులు వాళ్ళ దేవుడును నేను అంటున్నాడు కదా వాళ్ళెవరు దేవుడు నమ్ముకొని చనిపోయారు కాబట్టి కదా వాళ్ళు దేవుడు నమ్ముకొని చనిపోయారు కాబట్టి వేల సంవత్సరాల క్రితం చనిపోయినా వాళ్ళు సజీవులు లేస్తారు ఒకరోజు వాళ్ళ దేవుడును నేను ఇక్కడ మతీసు వార్తలు చెబుతున్న మాట అంతే నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను వీళ్ళు ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయింది నాలుగు వేల సంవత్సరాల క్రితం చనిపోయారు అయినా వాళ్ళు సజీవులు అంటున్నారు నమ్ముకున్న వాళ్ళ దేవుడు అంటున్నాడు ఆయన కదా మనందరం కూడా నమ్ముకుని ఉంటే ఆయన మన దేవుడు కదా మనం నమ్ముకున్నా నమ్మనట్లుగా ఉంటే అసలు నమ్ముకోకుండా ఉంటే సజీవంగానే ఉన్నా కానీ సచ్చిన వాళ్ళమే ఇందాక సమాధి దగ్గర వాళ్ళు కాపురం ఉన్నారు చనిపోయిన వాళ్ళు లేచేకి బతుకున్న వాళ్ళు సచ్చిన వాళ్ళు ఉన్నారంట అర్థమైందా ఇది ఎలాగుంది బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సత్యుడేమో లేచారు ఎంత ఆశ్చర్యమండి ఇది ప్రభువారు జీవితన మర్మం ఆ మర్మం మనకు అర్థం కావాలి ఆ ఆశ్చర్యం అద్భుతమేమిటి మనకు అర్థము కావాలి అందుకని ఇందాక ఇందాక సహోదరులతో కూడా అన్నాడు వీరు మృతుల్లో వెతుకుచున్నారు ఏసుక్రీస్తు వారు మృతుల్లో ఉండడు కదా సమాధి చేయబడ్డాడు సరిపోయాడు సమాధి చేయబడ్డాడు కానీ ఆయన సజీవుడు అనేది మృతుల్లో ఉండడు నమ్మిన వాళ్ళు మృతుల్లో ఉంటారు సమాధుల్లో ఉంటారు వాళ్ళు సజీవులు సమాధి చేయబడిన సమాధుల్లో ఉండరు అది కదా దాని అర్థం అందుకనే దేవదూత వారిని కూడా ఏమన్నాడంటే వీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారంటే ఆయన స మృతులకు దేవుడు కాడు సజీవులకే దేవుడు బ్రతికిన వారికే దేవుడు నమ్ముకున్న వారికే దేవుడు కదా నమ్మని వారు మృతులు మృతులకు దేవుడు కాడు అనే మాటని ఆయన మనకు తేటగా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాను మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము నా మూడు నాలుగో చిన్న నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడిను అని రాయబడి ఉంది లేఖనముల ప్రకారం మూడో దినాల లేపబడ్డాడు ఆయన ఉపదేశానుసారంగా లేఖనముల ప్రకారం మూడో దినాలు అంటే యేసుక్రీస్తువారు వారు పునరుద్ధానుడు అవ్వటము లేఖనానుసారమైనది అంటే లేఖనానుసారమైందంటే ముందుగానే రాయబడిన సత్యము ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేస్తాడని ముందుగానే చెప్పబడిన ప్రవచనము ఈ ప్రవచనమే లేఖనము అంటారు అయితే పునరుద్ధానము లేఖనానుసారమైనది తిరిగి లేవటం అనేది ముందే చెప్పబడిన సత్యమని మనం గ్రహించాలి చనిపోయిన వాడు తిరిగి లేవటం అనేది మొదటి నీళ్ళకి రాసిన పత్రిక పదిహేనాధ్యాయం ఇరవై ఒకటిలో కూడా అంటాడు కదా ఒక మనిషిని ద్వారా పాపము లోకంలోని ఎట్ట వచ్చిందో అలాగని యేసుక్రీస్తువారనే ఒక మనిషిని ద్వారా జీవము కూడా కలిగింది ఆయన ద్వారానే మనకి జీవము వచ్చింది ఆదిమానుడైన ఆదాము ద్వారా మరణం మనకి వచ్చింది కానీ కడపటి ఆదామైన మన ప్రభైన ఏసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవం మనకి వచ్చిందట ఈ వాస్తవాలను మనము నమ్మాలి మొదటి కొరి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము నలభై రెండు నుంచి నలభై నాలుగు వచనాల వరకు శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఈ మాటలు మనకు అర్థం కాల ఇట్లా చెబుతుంటే కదా ఉదాహరణ చెబుతున్నాడు ఆయన అంటున్నాడు మన శరీరాన్ని పూడుస్తుంటే అది ఎట్లా ఎత్తనామంటే ఇత్తనానికి జీవం ఉందా విత్తనంలో మనం కదిలాడదు కాళ్ళు చేతులు ఊపిరి ఉన్నట్టు కనపడదు ఏ విత్తనమైనా అది విత్తనమైనా మామిడిత్తనమైనా ఒడ్లు విత్తనమైనా గోధుమ గింజ అయినా ఏ గింజ అయినా సరే ఇత్తనము సచ్చినట్టుగానే ఉంటుంది కానీ దాని లోపల జీవం ఉంటుంది అది కదిలాడదు కానీ భూమిలో వేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఘనహీనమైనదిగా ఎత్తుతున్నాం అంటే దానికి ఏం విలువ లేనట్టుగా ఎత్తుతున్నాం ఎత్తుతున్నాం భూమిలో నాట్యం కొన్ని రోజులు తరిగిన తర్వాత దానికి అది కొత్త శరీరాన్ని తాల్చుకొని పైకి మొక్కలాగ ఎదుగుతుంది కదా ఇత్తనం ఉబ్బి చనిపోయి పగిలిపోయి దానిలోంచి పచ్చని శరీరం కలిగి ఒక కొత్త రూపంతో వస్తుంది మనం భూమి మీద ఎత్తనం ఎలా ఎత్తితే అది కొన్ని రోజులకి మొక్క రూపంలో ఎలా వస్తుందో మన శరీరం కూడా ఘనహీనమైనదిగా విత్తబడింది భూమి మీద ఘనమైనదిగా లేపబడుతుంది అంటున్నాడు క్షయమైనదిగా ఎత్తబడింది అన్నాడు క్షయమంటే నశించేదిగా ఇత్తబడింది అంటే మన శరీరాన్ని చచ్చిపోయిన బాడీని నశించిదా పాడేది కుళ్ళిపోతా కుళ్ళిపోదా కుళ్ళిపోయేదాన్ని నశించేది అంటారు క్షయమైనది అంటే నశించేది అని అర్థం క్షయమైనదిగా యుత్తబడుతుంది అంటే నశించేదిగా పూడ్చివేయబడుతుంది అక్షయమైనదిగా లేపబడుతుంది అంటున్నాడు అంటే జీవించేదిగా లేపబడుతుంది సచారా కంపు కొట్టేదిగా సమాజేశము సువాసన కలిగిందిగా లేస్తుంది అది అంటున్నాడు ఇవన్నీ మనకి ఎట్లా అర్థం అవుతుంది కానీ ఇందాక చదివితే మనకి అట్ట అర్థము కాల ఆ తర్వాత ఆయన అంటున్నాడు ప్రకృతి సంబంధమైందిగా ఇష్టపడింది ఆత్మ సంబంధమైందిగా లేపబడుతుంది అంటున్నాడు ఇప్పుడు మనం ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది అలాగే ఆత్మమైన సంబంధం సంబంధమైన శరీరం కూడా ఉంది ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరం ఇది ఉందని నమ్ముతున్నావా లేదా మనం ఉంటేనే కదా మన కూర్చొని మాట్లాడుతుంది తింటుంది పండుకుంటుంది ప్రార్థనకు రావడానికి మళ్ళీ ఇంటికి పోతుంది ఇది ఉంటేనే కదా ప్రకృతి సంబంధమైన శరీరం మనకు ఉందని మనం ఎట్లా నమ్ముతున్నామో అలాగుననే ఇత్తరం భూమిలో వేసిన సేపు దానికి కొత్త శరీరం ఎట్టుంటుందో మనకు తెలియదు మొలిసిన తర్వాత తెలిసింది కదా అలాగుననే మనం శరీరాన్ని ఎట్లా పూడిస్తే మనకి కొత్త శరీరంతో ఎట్లా వేస్తామో అలాగుననే ఆత్మ సంబంధమైన శరీరం ఉంది అంటున్నాడు ఇలాంటి శరీరమే ఒకటి ఉంది ఆ శరీరాన్ని మనం కప్పుకుంటాము అని చెబుతున్నాడు అనమాట ఆ మాటలో కాబట్టి మనం ఆ మాటలు మనం బట్టి చూసినప్పుడు ప్రకృతి సంబంధంలాగా మనం ఆత్మ సంబంధమైన ఆ శరీరంగా లేపడతామంటున్నాడు ఆయన మన శరీరము ఆత్మ సంబంధమైనదిగా లేపట్టడానికి కారణము ఇది సచ్చిపోయే శరీరం అయినందువలన ఈ శరీ ఇప్పుడు ఉన్న మన శరీరం సచ్చిపోయే శరీరం ఈ ఈ శరీరానికి సాగు కూడా రావటానికి కారణం ఏమిటి ఆజ్ఞతి క్రమము పాపం కదా దేవుడు చెప్పిన మాటని వినకపోవటమే పాపం పెద్ద పాపం వ్యభిచారం చేయనవసరం లేదు దొంగతనాలు చేసి చేయనవసరం లేదు మనుషులను అవసరము లేదు పాపం అంటే ఆజ్ఞ ఆజ్ఞతిక్రమం అంటే ఏం ఆజ్ఞ అతిక్రమించారంటే దేవుడు ఏదైనా తోటలో ఆ పండు తినకూడదు అన్నాడు తిన్నారు ఇదే ఆజ్ఞాతిక్రమం అంటే చేయొద్దన్న పని చేశారు ఇదే పాపం అంటే ఈ పాపానికే చనిపోయారు వాళ్ళు దొంగతనం చేసినా పాపమే మానభంగం చేసినా పాపమే మనుషులను చంపినా పాపమే కానీ అవి పెద్ద పెద్ద పాపాలాగా అనుకుంటాం మాట వినకపోవటం చిన్న పాపం అనుకుంటాం కదా పాపం నాకు ఏదైనా ఒకటే అందుకని ఆజ్ఞిక్రమం పాపము ఆ పాపము ఆదిమానవుడు చేశారు మన పితరులు అదే పాపం మనందరం కూడా చేసాం ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ఎలాగూ వచ్చినాం అలాగూనే మనుషులందరూ పాపం చేసినందువలన మరణం అందరికీ సంప్రాప్తమైనది అందరికీ సమానమైనది అయితే పాపం వలన వచ్చిన జీతమే మరణం అండి ఈ పాపం వలనే మనకి మరణము వచ్చింది మరణించిన వారు అలాగే ఉండరు పునరుద్ధానుడు అవుతారనే మాటలు ఆయన మనకు రూఢిగా తెలియజేస్తున్న మాటలో రోమాపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబడుటకై లేపబడినో అనే మాట చూచారా ఇప్పుడు మన ప్రభని యేసుక్రీస్తు వారు అప్పగింపబడింది దేనికి సంపబడింది దేనికి సమాధి చేయబడింది దేనికి అని అంటే మన పాపమల నిమిత్తమై అప్పగింపబడ్డాడు ఆయన కదా అద్భుతమైన మాట మనము నీతివంతులుగా తీర్చబడటానికే తిరిగి లేచాడు అప్పగింపబడ్డాడు కొట్టబడ్డాడు సమాధి చేయబడ్డాడు సరిపోయి తిరిగి పునరుద్ధానుడయ్యాడు ఈరోజు పునరుద్ధాన పండుగ కదా తిరిగి లేవటానికి కారణం ఏంటంటే పాపులమైన మనము నీతివంతులుగా తీర్చబడటానికే ఆయన పునరుద్ధానుడయ్యాడంట ఇప్పుడు ఆయన పునరుద్ధానుడైనందు వలన పాపాత్ములమైన మనము నీతివంతులుగా తీర్చబడటానికి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఏర్పడింది ఆయన తిరిగి లేవకపోతే ఆయన తిరిగి పునరుద్ధానుడు అవ్వకపోతే మనము నీతివంతులు అంటానికి వీలు లేదు ఆయన లేపబట్టంలో మనం నీతివంతులు అయ్యాం ఇది పునరుద్ధానమైనది పాపముల విషయంలో అప్పగింపబడ్డాడు నీతి విషయంలో బ్రతికింపబడ్డాడు అని మనం ఆ మాట మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదో వచ్చినా కూడా ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము అంటున్నాడు అంటే మొదటి పునరుద్ధానము రెండవ పునరుద్ధానం అంటే అయితే పునరుద్ధానం ఉందన్నమాట కదా ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇది మొదటి పునరుద్ధానం అనంటే మొదటి పునరుద్ధానము ఏసు క్రీస్తు వారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న వారందరూ లేస్తారు నమ్ముకొనే మనము చనిపోకుండా ఇట్టాగే బ్రతికి ఉన్నామనుకో మనం రెప్పపాటులో మార్పు చెందుతాం సమాధుల్లోంచి లేచిన వారితోటి సజీవులంగా ఉన్న మనము కలిసి మధ్యాకాశానికి వెళ్తాం ప్రభుతో కూడా ఉంటాం ఏడేండ్లు పరిశుద్ధులకు విందు జరుగుతుంది ఆ తర్వాత వెయ్యి భూమి మీదకి వచ్చి వెయ్యి పరిపాలన చేస్తాడు ఆ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత నమ్ముకోకుండా చనిపోయారు సూచ భూమి భూమి పుట్టింది మొదలుకొని అప్పటి వరకు చాలామంది ఉన్నారు భూమిలో వారిని మరలా లేపుతాడు దాన్ని రెండో పునరుద్ధవానం అన్నారు ఏసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు లేపబడే మనం మొదటి పునరుద్ధానం మార్పు చెందుతాం అసలు పునరుద్ధానం ఉంది ఉంది ఉందని చెప్పడానికి కారణం అసలు మీకు తెలుసో తెలియదు ఏసుక్రీస్తు వారు సజీవుడు సజీవుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మతనాయకులు శాస్త్రులు పరిచయులు సద్దుకైలు కదా అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒక తెగ అసలు పునరుద్ధానం లేదనే వాళ్ళు ఉన్నారు పునరుద్ధానం అంటూ లేదండి దేవదూతలు అనేవాళ్ళు లేరు సత్యులు బ్రతకడం వంటివి లేదు చరిత్రలో ఎక్కడా లేదు ఇదంతా కల్పనా కథలు ఇదంతా మేము నమ్మము ఇదంతా ఒట్టిది అని చెప్పారు కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో క్రొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలు కూడా చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చిన దాఖలాలు ఉన్నాయి సరిపోయిన దాఖలాలు ఉన్నాయి మీరు ఎక్కడైనా విన్నారా మాటలో పాత నిబంధనలు కొత్త నిబంధనలు చనిపోయిన వాళ్ళు మనం వింటున్నాం కానీ పాత నిబంధనలు కూడా ఉన్నారు కొంతమంది పాత నిబంధంలో ఎవరెవరు ఉన్నారంటే ఘనురాలైన స్త్రీ రాజులు గ్రంథంలో ఆమె కుమారుణ్ణి ఏలియా బ్రతికిచ్చాడు మనం ఆ మాటలు మనం చూస్తున్నాం అక్కడ ఒక ఆయన చూస్తున్నాం ఆ తర్వాత పాత బంధంలో ఇంకా బ్రతికిన వారు ఉదాహరణగా చెప్పాలంటే ఇసాకు కూడా అబ్రహాం బలిస్తూ చనిపోయినట్లక్కే అన్నాడు మోర్యాపర్వతమేనా మృతులలో నుంచి పొందు నీ కుమారుని అన్నాడు అంటే చనిపోయి బ్రతికాడు అన్నాడు అలాగనే చనిపోకుండానే మార్పు చెందిన వాళ్ళు ఇద్దరున్నారు పాత నిబంధనలు హనోకు ఏలియా కదా వాడు చనిపోకుండానే మరణం చూడకుండానే పరలోకానికి వెళ్ళిన వాడు అంటే ఇవన్నీ దేనికి పునరుత్నం అనేది ఒకటి ఉందని నిరూపించడానికి పాత నిబంధనలో ఉన్నాయి మరి కొత్త నిబంధనలు కొత్త నిబంధనలో ఎంతమంది బతికి ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎంతమందిని బతికి బతికించి ఉన్నాడు నాయును విధవరాయి కుమారుని బ్రతికించాడు కదా సురేపనికయా స్త్రీ యొక్క కుమార్తెను బ్రతికిచ్చి ఉన్నాడు ఆ తర్వాత ఒక మతనాయకుని ఒక ధనవంతుని కుమారుని బ్రతికించి ఉన్నాడు అలాగే పేతురు తబితాను బ్రతికిచ్చాడు అలాగే యేసుక్రీస్తు వారు లాజరుని బ్రతికిచ్చాడు కదా ఎంతమందిని బ్రతికిచ్చాడు క్రొత్త నిబంధనలో చాలామందిని బ్రతికిచ్చాడు అంటే ఇవన్నీ క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు సచ్చిపోయిన వాళ్ళు బ్రతకటం అనేది కొంత మనకి చరిత్రాధారాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకో తెలుసా పునరుద్ధానం అనేది ఉందని నిరూపించటానికి కదా పునరుద్ధానం ఉంది అని చాలామంది ఇప్పుడు కూడా మనం కూడా చాలామంది అంటే ఆనాడు మతనాయకులు శాస్త్రులు పరిచయలాగా మనం కూడా ఏమో సత్యనోళ్ళు బ్రతుకుతారు నిజం నిజం ఎంతో ఒట్టిదంతో మనకేం తెలుసు మనం చూసామా అని మనకు కూడా అనుమానమే కదా ఎట్లాంటి అనుమానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ అనుమానాలన్నీ పోగొట్టడానికి ఆయన పాత నిబంధనలో కొత్త నిబంధనలో పునరుద్ధానాన్ని చూపించాడు నిరూపించాడు పునరుద్ధానం చచ్చిపోయిన వాడు బ్రతుకుతారని ఇంకొక అతను కూడా బ్రతికిచ్చాడు తెలుసా పౌలు ఎవరంటే ఐదు అనేవాడిని మూడంతస్తుల బిల్డింగ్ మీద నిద్రాభారమైన జోగి కిందపడి చనిపోయినవాడు ఆయన కదా పౌలు దిగి వచ్చి అతన్ని బ్రతికించాడు ఇట్లా చాలామంది చనిపోయిన వారిని బ్రతికించడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఆఖరిలో ఒక మాట చదువుతాను ఏసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చేయడానికి భూమియానికి చాలామంది చనిపోయారు నమ్ముకున్న వాళ్ళు చనిపోయారు నమ్మని వాళ్ళు చనిపోయారు ఇప్పుడు నమ్మని వాళ్ళు చాలామంది బ్రతికున్నారు నమ్ముకున్న మనం కూడా బ్రతికే ఉన్నాం స్పాట్లో ఇప్పుడు వచ్చేడానికి యేసుక్రీస్తు వారు మన సంగతి ఏంది మన చనిపోయి లేవాలన్నా అనుకుంటారా సావాలి కదా వాస్తవంగా సావలేదుగా సత్య బతికేమన్నా అటు చనిపోయి లేవాలనుకుంటారా అవసరం లేదండి ఒక మాట కొరి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం మొదటి కొరి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై నాలుగో వచ్చు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమాని ఎక్కడ అనే మాటలు అక్కడే మాట్లాడాడు ఆయన చూచారండి అంటే దాని అర్థం ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఈ భౌతికమైన శరీరం ఎలాగుందో ఆధ్యాత్మికమైన శరీరం కూడా ఉందని అన్నానే ఆ శరీరం ఎప్పుడు మనకు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇప్పుడే వచ్చాడనుకో నమ్ముకున్న మనం సజీవంగా ఉన్నాము నమ్మని వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు లేస్తారు నమ్ముకొని బ్రతుకున్న మనము చనిపోము మనమేనా పరలోకంలో మనకు ఒక శరీరం ఉందన్నామే ఆత్మ సంబంధమైన శరీరము అది అక్షయమైన శరీరము అంటే అక్షయం అంటే సావు లేనిది అని అర్థం ఆ శరీరాన్ని ఆయన మధ్యాకాశానికి రాగానే మన తొడుగుతాడు అంతనా మనం బ్రతికే ఉంటాం ఈ శరీరంలో మనమేనా తొడుగుతాడు ఆ శరీరాన్ని షర్ట్ తొడుక్కున్నట్టుగా ఆ శరీరం మన మీద దిగుద్ది దిగినప్పుడు ఏమైద్దంటే ఆ శరీరము విజయవంతమైన శరీరము పరలోకం నుంచి వచ్చిన శరీరము విజయవంతమైన శరీరము ఇప్పుడు మనం ధరించిన ఈ శరీరము సచ్చిపోయే శరీరం కదా ఆ శరీరాన్ని ఎప్పుడైతే దీని మీద కప్పుతాడో లోపల లోపల మొత్తం సరిపోద్ది కదా మనం సజీవంగానే ఉంటాము లోపల మొత్తం సరిపోద్ది అదే ఇక్కడ రాయబడింది విజయమందు మరణము మృంగివేయబడిను అనే మాట ఇదే ఆ విజయమనే శరీరాన్ని మనమే దించినప్పుడు ఈ భౌతికమైన శరీరము మృంగివేయబడింది నాశనం అయిపోయింది అది పతనం అయిపోయింది రక్త మాంసం లేకుండా దాని చేత ఇది మృంగివేయబడింది ఇది సరిగే సత్యం అక్కడ విజయమందు మరణము మృంగివేయబడింది మనం సచ్చిపోయేలా ఏమనవసరం లేదు అంటే ఇప్పుడు మనము రెప్పపాటులో అంటే ఇదే మన పునరుద్ధానం కదా మన పునరుద్ధానం ఏంటి ఇదే మన పునరుద్ధానం మన క్షణంలో మార్పు చెందుతున్నాం ఇది పునరుద్ధానం ఇలాంటి పునరుద్ధానం నీకు కావాలా యశూక్రీస్తు వారు పునరుద్ధానుడై లేవటానికి కారణము నిన్ను నన్ను మనందరినీ పునరుద్ధానులను చేసి నిత్య మోక్ష మోక్షరాజ్యంలో ఉంచాలని ఆశితోనే ఈ పని చేశాడు ఇదంటే నీకు ఇష్టమైతే నిజంగా ఆయన నమ్ముకోండి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని నమ్మండి మీరు పునరుద్ధానులవుతారని మీరు నమ్మండి శాశ్వతమైన యేసుక్రీస్తు వారి యొక్క సామ్రాజ్యంలో నీవు నేను ఉంటామని నమ్మండి అప్పుడు గొప్ప నిత్య జీవాన్ని పొందుకుంటాం దేవుడి మాటలు మన కోసం దీవించినట్టుగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మేమిత్రులేని ప్రేమకు స్తోత్రాలు వందన చేస్తున్నాం విదయచేత కుచేతన ప్రభా మీ మాటలు ఆలకించాం ఈ నాయన తండ్రి పునరుద్ధానుడు అయ్యామని మాకు ప్రతి ఆదివారము పునరుద్ధాన పండగ అయినా ప్రపంచము నమ్మన వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి ఇది ఒక రోజుగా గుర్తుగా పెట్టుకొని ఈస్టర్ పండగ పునరుద్ధాన పండుగగా చేసుకుంటున్నారు నాయన తండ్రి అంతకంటే మాకు ప్రతి ఆదివారం పునరుద్ధాన పండగ ఇచ్చిందని బట్టి స్తోత్రాలు చేస్తూ నాయన ఈ పునరుద్ధానాన్ని నాయన సర్దుకయ్యుల్లాగా నాయన పరిచయంల్లాగా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా నమ్ముకొని కూడా నమ్మనట్లుగానే ఉంటే పునరుద్ధానం అనేది ఉందో లేదో అని అనే అపనమ్మకంతో ఉంటే మీరు దానికి దార్కాణంగా ఎన్నో చెప్పారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు మేము కూడా సజీవులంగా ఉన్న మేము ఆ మర్త్యమైన దేహాన్ని ధరించినప్పుడు నాయనా తండ్రి విజయమందు మరణం మృంగివేయబడినట్లుగా మేము లోనలోననే పునరుద్ధానం చెందేమని అద్భుతమైన నిరీక్షణ కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగే పునరుద్ధానాన్ని మా జీవితాల్లోనే మీరు నెరవేర్చన ఉన్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాను అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి మేము నమ్ముకొని మీ రాజ్యం ఉండే భాగ్యం మాకు దయచేమని ప్రతి ఈవి ప్రతి అవసరతను ప్రతి కోదువును ప్రతి బలహీనతను మీ బిడ్డల కలిగి ఉన్నవారికి ఈ భౌతికంగా ఉన్నవారికి ఆ కొదువులు కూడా తీర్చమని మేమేనా పెట్టుకున్నాం ఈ బిడ్డలకి భౌతిక సంబంధమైన మేలును చేయమని మా ప్రభునేసుక్రీస్తున్నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమ తెలియజేస్తున్నాం వర్ అడ్రస్ డేపేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురుచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్